వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారిస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు జరిగిన ఆర్ఆర్బి గ్రూప్ డి సెకండ్ షిఫ్ట్ అంటే పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు జరిగిన ఆర్ఆర్బి గ్రూప్ డి సెకండ్ షిఫ్ట్కి సంబంధించి వచ్చిన ప్రశ్నలు అంటే మెమరీ బేస్డ్ క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్కి సంబంధించి వచ్చిన ప్రశ్నలు మనం సేకరించిన ప్రశ్నలు ఈరోజు మనం చర్చించుకుందాం ప్రశ్నలు మరియు జవాబుల గురించి ఈరోజు మాట్లాడదాం ఓకే థ్యాంక్ యూ చూడండి అలాగే మీలో ఎవరైనా ఆర్ఆర్బి గ్రూప్ డి రాసేటోళ్ళు ఉంటే ఆ యొక్క ప్రశ్నలు ఇందులో కామెంట్లో పెట్టండి నెక్స్ట్ వీడియోలో అవి కూడా మేము చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ చూడండి ఏమడిగాడంటే బెల్ ఎప్పుడు స్థాపించారని అడగడం జరిగిందండి నేను చెప్తాను అక్కడ వస్తుంది బోటు పైన బెల్ అనేది ఎప్పుడు ప్రారంభించారని చెప్పి స్థాపించారని చెప్పేసి అడగడం జరిగింది బెల్ అంటే భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందండి బెల్లని పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో స్థాపించడం జరిగింది బెల్లంటే భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండి బిహెచ్ఈల్ గుర్తుపెట్టుకోండి బిఈఎల్ అడగలేదు బిహెచ్ఈల్ అడిగాడండి ఓకే నెక్స్ట్ మనం చూసుకుంటే పింక్ ఫోర్స్ అనేది ఏ రాష్ట్రానికి చెందిందని అడగడం జరిగిందండి అంటే ఇది ఒక పోలీస్ వ్యవస్థ అండి పింక్ ఫోర్స్ అనేది ఏ రాష్ట్రానికి చెందిందని చెప్పేసి అడగడం జరిగింది ఓకే పింక్ ఫోర్స్ అనేది ఏ రాష్ట్రానికి చెందింది అని అడగడం జరిగింది పింక్ ఫోర్స్ అనేది గోవా రాష్ట్రానికి చెందిందండి పింక్ ఫోర్స్ అనేది గోవా రాష్ట్రానికి చెందింది గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారు అయితే మన ఆంధ్రప్రదేశ్లో దిశ చట్టం ఉంది కదండి ఆ రకమైనది ఇది ఒక ఫోర్స్ అండి అక్కడ మన దిశ పోలీస్ స్టేషన్లు ఎలాగా ఉన్నాయో గోవాలో ఈ యొక్క పింక్ ఫోర్స్ అనేది ఒక రకమైన పోలీస్ వ్యవస్థ ఇది మహిళల భద్రత గురించి శ్రమించడం అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ చూడండి కోప్రా వెబ్రువేస్ని ఏమిటని అడగడం జరిగిందండి కోప్రా కోప్రాప్రా వెబ్రువేస్ని ఏమిటని అడగడం జరిగిందండి కోప్రా అంటే కన్జ్యూమర్స్ కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అండి కోప్రా అంటే కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అండి కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరువ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది ఇదేం చేస్తుందంటే వినియోగదారుల హక్కుల కోసము పనిచేయడం అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఏఏవయ్యూ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిందండి యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్ ఎలాగడిగాడంటే ఏఏవైయు అనే ఒక అప్లికేషన్ని బసవరాజ్ బొమ్మై ప్రారంభించారు కదా ఏ రాష్ట్రంలో అడగడం జరిగింది బసవరాజ్ బొమ్మాయి అంటే మనందరికీ తెలుసు కర్ణాటక ఓకే ఇది హెల్త్కి సంబంధించిందండి ఏఏవైయూ అనేది హెల్త్కి సంబంధించి ఒక అప్లికేషన్ ఒక యాప్ అండి ఓకే కర్ణాటక సంబంధించి ఏంటిది హెల్త్కి సంబంధించిందని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి హెల్త్ అండ్ వెల్నెస్ నెక్స్ట్ హజీ అలీ దర్గా ఎక్కడ ఉంది హజీ అలీ దర్గా ఎక్కడ ఉందని చెప్పేసి అడగడం జరిగింది ఓకే హజీ అలీ దర్గా అనేది ముంబైలో ఉందండి హజీ అలీ దర్గా అనేది ముంబైలో ఉంది ముంబైలో అంటే మహారాష్ట్రాన్ని మనము అర్థం చేసుకోవాలి ఓకే అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ పద్దెనిమిది వందల డెబ్భై సంవత్సరంలో తొలిసారిగా భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించింది ఎవరని చెప్పేసి అడగడం జరిగింది ఓకే పద్దెనిమిది వందల సంవత్సరంలో భారతదేశంలో తొలిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించింది ఎవరని అడగడం జరిగిందండి పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో తొలిసారిగా భారతదేశ జాతి ఆదాయాన్ని లెక్కించింది ఎవరంటే దాదాబాయ్ నవ్వు అండి దాదాబాయ్ నవరోజీ ఆయన పుస్తకం మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే జాతి ఆదాయాన్ని భారతదేశంలో శాస్త్రీయబద్ధంగా లెక్కించిన మొదటి వ్యక్తి ఎవరంటే వికే ఆర్వి రావు అండి సైంటిఫిక్గా లెక్కించింది ఎవరంటే వీకే రావు తొలిసారిగా లెక్కించింది ఎవరంటే దాదాబాయ్ నవ్ ఎవరికైనా కావాల్సి స్క్రీన్షాట్ తీసుకోండి ఉంటాయి నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ చూడండి సాంగే జింక ఎక్కడ ఉంది అని అడగడం జరిగిందండి సాంగే జింక ఎక్కడ ఉంది అని చెప్పేసి అడగడం జరిగిందండి మీలో ఎవరికైనా తెలిసే ఉంటుంది సాంగే ఫెస్టివల్ అనేది మణిపూర్లో నిర్వహించడం జరుగుతుందండి సాంగే ఫెస్టివల్ అనేది మణిపూర్లో నిర్వహించడం జరుగుతుంది మణిపూర్లో ఈ యొక్క సాంఘై జింక సాంగ్ సాంగ్ ఓకే మణిపూర్లో ఈ యొక్క సాంగేయ్య జింక్ అనేది ఉంటుందండి మణిపూర్ రాష్ట్ర జంతువు ఏమిటంటే సాంగే జింక్ అని మనం అర్థం చేసుకోవాలి సాంగే ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది మణిపూర్లో జరుగుతుంది ఓకే అలాగే మణిపూర్ గవర్నర్ ఎవరనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ చూడండి అలాగే సాంగే జింక్ యొక్క సైంటిఫిక్ నేమ్ సాంగే జంక్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే రూస్ సెర్వస్ ఎల్డీఎల్డీ రూస్ సెర్వస్ ఎల్డీఎల్డీ అండి ఈఎల్డిఐ ఈఎల్డిఐ రూస్ సెర్వస్ ఎల్డీఎల్డీ అనేది సంఘై సాంఘై జింక యొక్క సైంటిఫిక్ నేమ్ అండి సాంఘై జింక్ ఎక్కడ ఉంటుంది అంటే మణిపూర్లో ఉంటుంది మణిపూర్లో ఏ ఫెస్టివల్ సాంగై ఫెస్టివల్ ఓకే నెక్స్ట్ చూడండి టూ సెవెంటీ నైన్ ఏ అనేది ఆర్టికల్ కదా టూ సెవెంటీ నైన్ ఏ ఆర్టికల్ అనేది దేనికి సంబంధించిందని చెప్పేసి అడగడం జరిగిందండి టూ సెవెంటీ నైన్ ఏ టూ సెవెంటీ నైన్ ఏ అనేది జిఎస్టి కౌన్సిల్కి సంబంధించిందండి రెండు వందల డెబ్బై తొమ్మిది ఏ అధికారం అనేది జిఎస్టి కౌన్సిల్కు సంబంధించినది ఓకే నెక్స్ట్ అమరకంటక్ వద్ద ఎక్కడ అమరకంటక్ వద్ద పుట్టిన నది ఏమిటని అడగడం జరిగిందండి అమరకంటక్ వద్ద పుట్టిన నది ఏమిటని అడగడం జరిగిందండి నర్మదా నది అక్కడ ఉన్న ఆప్షన్స్లో నర్మదా నర్మదా నది అనేది రైట్ ఆన్సర్ ఓకే నర్మదా నది నెక్స్ట్ చూడండి పంచాయతీ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో స్త్రీల రిజర్వేషన్లు అని చెప్పేసి ఎంత అని చెప్పేసి అడగడం జరిగిందండి భారతదేశంలో పంచాయతీ ఎన్నికల్లో స్త్రీల రిజర్వేషన్లు ఎంత అంటే వన్ బై థర్డ్ అండి ఎంత ఒకటి బై మూడవ వంతు ఏంటి ఒకటి బై మూడవ వంతు కొన్ని రాష్ట్రాల్లో యాభై కంటే ఎక్కువ ఉండొచ్చు అది వేరే విషయం కానీ దేశవ్యాప్తంగా చూసుకుంటే ఒకటి బై మూడవ వంతు అనేది పంచాయతీ ఎన్నికల్లో స్త్రీల రిజర్వేషన్ అని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి ఓకే నెక్స్ట్ మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి జాన్యువరి లెక్కల ప్రకారము రెండు వేల ఇరవై ఒకటి జాన్యువరి లెక్కల ప్రకారము భారతదేశంలో అత్యధిక నిరుద్యోగ రేటు ఎక్కువగా ఎక్కడ ఉన్నది ఓకే రెండు వేల ఇరవై ఒకటి జాన్యువరి లెక్కల ప్రకారము భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏదైతే ఉందో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది భారతదేశంలో అత్యధికంగా ఎక్కడ ఉందని చెప్పేసి అడగడం జరిగిందండి హయ్యెస్ట్ ఎక్కడ అంటే హర్యానా అండి స్టేట్ ఆఫ్ హర్యానా ఓకే నెక్స్ట్ చూడండి మాసిన్ రామ్ ఏ కొండలలో ఉంది ఏంటి మాసిన్ రామ్ అనేది ఏ కొండలలో ఉందని చెప్పేసి అడగడం జరిగిందండి మాసిన్ రామ్ మాసిన్ రామ్ అనేది ఏ కొండల్లో ఉందని చెప్పేసి ఈ షిఫ్ట్లు అడగడం జరిగింది రామ్ అనేది కాశీం కొండల్లో ఉందండి ఎక్కడుంది కాశీం కొండల్లో ఉందండి రామ్ అనేది ఓకే ఓకే మేఘాలయ నెక్స్ట్ చూడండి ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన ప్రకారము ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన ప్రకారము చూపుడు వేలు దేనిని చూపిస్తుంది ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన ప్రకారము చూపుడు వేలు దేనిని చూపిస్తుంది అలాగే బొటన వేలు దేనిని చూపిస్తుంది అని చెప్పేసి అడగడం జరిగిందండి ఈరోజు ఎగ్జామ్లో ఏమడిగాడు చూపుడు వేలు దేనిని చూపిస్తుంది బొటనవేలు వేలు దేనిని చూపిస్తుందని అడగడం జరిగింది చూపుడు వేలేమో అయస్ అయస్కాంత క్షేత్రాన్ని బొటన వేలేమో అయస్కాంత బలాన్ని చూపిస్తుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఓకే నెక్స్ట్ చూడండి ఇండియన్ మ్యూజియం యాక్ట్ ఇండియన్ మ్యూజియం యాక్ట్ అండి ఇండియన్ మ్యూజియం యాక్టు ఎప్పుడు తీసుకొచ్చారు అని చెప్పేసి అడగడం జరిగిందండి ఇండియన్ మ్యూజియం యాక్టు ఎప్పుడు తీసుకొచ్చారు అని చెప్పేసి అడగడం జరిగింది ఇండియన్ మ్యూజియం యాక్ట్ ఏమో పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో తీసుకురావడం జరిగిందండి భారతదేశంలో ఇండియన్ మ్యూజియం యాక్ట్ని పంతొమ్మిది వందల పదిలో చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో ద్రోణాచార్య అవార్డుకి సంబంధించి ఒక ప్రశ్న అనేది ఒక రెండు ప్రశ్నలు వచ్చాయంట మనకు సమాచారం ప్రకారం ఒక ప్రశ్న అయితే ఇప్పుడు వచ్చింది ఈ యొక్క రెండు వేల ఇరవై ఒకటిలో ద్రోణాచార్య అవార్డుకి సంబంధించి సర్పాల్ సింగ్ అనేది ద్రోణాచార్య అవార్డు అనేది రావడం జరిగిందండి సర్పాల్ సింగ్ అనేవారు దేనికి సంబంధించిన అంటే ఏ క్రీడకు సంబంధించిన కోచ్ అని చెప్పేసి అడగడం జరిగిందండి ఏం పేరు సర్పాల్ సింగ్ అండి సర్పాల్ సింగ్ అనేవారు హాకీ క్రీడకు చెందిన కోచ్ అండి ద్రోణాచార్య అనేది దేనికి ఇస్తారంటే స్పోర్ట్స్లో ఇస్తారు ఆ స్పోర్ట్స్లో గురువులకి ఇస్తారండి ఎవరికి ఇస్తారు ఆచార్య ద్రోణాచార్య ఇస్తారు లేదంటే కోచ్లను మనము అర్థం చేసుకోవాలి ఓకే అలాగే ఈయంతో పాటు ఐదుగురికి ద్రోణాచార్య అవార్డు అనేది రావడం జరిగిందండి ఐదుగురికి ద్రోణాచార్య అవార్డు అనేది రావడం జరిగింది ఆ ఐదుగురు పేర్లు మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే మార్నింగ్ ఫస్ట్ ష్రిప్ట్లో ఏం ఫస్ట్ ష్రిప్ట్లో ఏమడిగాడంటే ఈ స్పోర్ట్కి సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించి రాజీవ్ గే రాజీవ్ గాంధీ కేలరత్న అవార్డుని పేరు మార్చారు కదండి అది ఎప్పుడు మార్చారని చెప్పేసి అడగడం జరిగిందండి ఓకే ఆ పేరుని ధ్యాన్చంద్ కేలు రత్న అవార్డుగా ఎప్పుడు మార్చారని చెప్పేసి అడగడం జరిగింది అది కూడా మనం చర్చించుకున్నాము ఓకే నెక్స్ట్ చూడండి ఆర్ నిరోధం కలిగిన ఒక వస్తువుకి రెండు సమాన భాగాలుగా ఆర్ నిరోధం కలిగిన ఒక వస్తువుకి రెండు సమాన భాగాలుగా చేస్తే వచ్చే విడివిడి భాగాల యొక్క నిరోధం ఎంత ఏమిటని చెప్పేసి అడగడం జరిగిందండి ఇంకొకసారి చెప్తా చూడండి ఆర్ నిరోధం కలిగిన ఒక వస్తువుకి ఆర్ నిరోధం కలిగిన ఒక వస్తువుకి రెండు సమాన భాగాలుగా చేస్తే వచ్చే విడివిడి భాగాల యొక్క నిరో నిరోధం ఏమిటని చెప్పేసి అడగడం జరిగిందండి దానికి ఆన్సరు మీరే కామెంట్ చేయండి ఓకే అలాగే భాషలకు సంబంధించి అండి రాష్ట్రాల పరంగా భాషలకు సంబంధించి ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది నాకు క్లారిటీగా చెప్పలేదు అభ్యర్థులు ఓకే రాష్ట్రాలకు సంబంధించి భాషలకు సంబంధించి నాకు ఒక ప్రశ్న అయితే చెప్పారు కానీ క్లారిటీగా చెప్పలేదు కాబట్టి అది మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే ఈ షిఫ్ట్లో ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయండి మీ యొక్క ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మీకు ఎగ్జామ్స్లో వచ్చే ప్రశ్నలు ప్రశ్నల్ని కామెంట్ చేయండి అవి కూడా మేము చెప్పడం జరుగుతుంది ఈ షిఫ్ట్కి సంబంధించి సాధ్యమైనంత వరకు మేము చెప్పడం జరిగింది మిగతా ఇంకేమైనా నేను మిస్ చేసి ఉంటే అవన్నీ కూడా మీరు కామెంట్లో పోస్ట్ చేయండి అవి కూడా నేను నెక్స్ట్ షిఫ్ట్లో చెప్పడం జరుగుతుంది ఓకే అలాగే నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు అంటే కొద్దిగా మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి కొద్దిగా ప్రయత్నం చేయండి ఓకే ఎందుకంటే కాంటాక్ట్ చేయడానికంటే ఇన్స్టాగ్రామ్ కానీ టెలిగ్రామ్ కానీ మీరు ఒకసారి మాకు హాయ్ అని మెసేజ్ పెడితే మీ ఎగ్జామ్ డేట్కి సంబంధించి కొంతైనా ప్రశ్నలు అనేవి ఇస్తే మాకు ఈజీ అవుతుంది అలాగే కొద్దిగా ఎక్కువ ప్రశ్నలు అనేవి నెక్స్ట్ విద్యార్థులకు మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్